ప్లీజ్ నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదరా. మిమ్మల్ని కొట్టండి చంపండి, కానీ ముందే చెప్పేది ఏమని సార్, నిజానికి నాకు అమ్మ నాన్న తమ్ముడు ఎవరు లేదు సార్. ఈ ప్రపంచంలో నేను అనదని ఏకాగ్రి తల్లిదండ్రులు ఉంటే తప్ప మీరు పిల్లనేమని అన్నారని ప్రియ కోసం ప్రియ ప్రేమ కోసం రోడ్డు మీద ఉన్న ఈ లోపలిని తీసుకొచ్చి అమ్మ నాన్నగా నాటకం ఆడించాను సార్, కానీ వాళ్ళు ఇప్పుడు నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్. నానా పిచ్చి ముదిరిపోయి ఇక్కడికి వచ్చి ఏంట్రా ఈ పిచ్చి బాగుడు, ఇక్కడ కూడా చరా బయటపడరా. ఒరే నువ్వు పొమ్మన్న సన్న కడుపు వాసుకోగలదా, నా పేగులు చించుకుని కన్నాన్రా నేను. ఈ పిచ్చివాడి పిచ్చి బాగుడు పట్టించుకోకండి సార్, కన్న తండ్రిని నా ఫేస్ చూసైనా వీణ్ణి క్షమించేయండి సార్. సార్ మా అన్నయ్యకి మెంటల్ ఎక్కింది సార్. అయ్యో మా అమ్మ వీడికి తల్లి కాదంట సార్, ఫ్లూట్ వాయిస్తూ పాములు పట్టుకుంటుందట. మా నాన్న వీడికి తండ్రి కాదంట సార్, వాడి ఫేస్ చూడండి సార్, అడుక్కు తినేవాడు సార్. చదువు నన్ను దొంగోడు అంటున్నాడు సార్, పైగా ఎల్బోర్డ్ అంటున్నాడు సార్. ఊరుకో బాబు, ఇక్కడ కూడా అదే వాగుడు వాగుతున్నాడు దరిద్రంగా. ఆయనకి పిచ్చి చాలా ఎక్కువైపోయింది సార్. ఉత్తి పుణ్యాలకు తీసుకొచ్చి పిచ్చి ఆసుపత్రిలో పడేశారు కదా రాజేష్, ఎలా ఉన్నాడు రాజేష్ గుంతలో ఉంది. అన్యాయం చేయకండి డాక్టర్, నా పిచ్చిన డాక్టర్. రాజేష్ అన్యాయం చేయకండి డాక్టర్, పిచ్చెక్కింది నా పిల్లలు నమ్మించి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు రా, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు రా. రే అప్పుడు రాదు కాపాడరా రే, మాట పిచ్చివాడు కాదు డాక్టర్, నిజం డాక్టర్. వాడు ఆస్తి వాడు ఆస్తి కాజేయడానికి వీళ్ళందరూ కలిసి నాటకం ఆడుతున్నారు డాక్టర్. ఒక పిచ్చాడికి ఇంకో పిచ్చాడు సాక్ష్యం. డాక్టర్ ఎందుకైనా మంచిది, ఆ పోలీస్ వాడి మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. ఓకే డోంట్ వరీ పట్టుకోండి. థ్యాంక్ యూ పదండి. వీళ్ళందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేస్తారు ప్రియా. ద్రోహం చేశానని నా వెంట ఆగ్రహిస్తున్నా దైవ సాక్షిగా, ఎవరో నాకు తెలీదు, నన్ను వదిలే ప్లీజ్. రేపు పౌర్ణమి రోజు నేను కిందికి రాలేను, ఎల్లుండి వస్తాను. అప్పటిలోగా నువ్వు నిజాన్ని ఒప్పుకున్నావా సరే సరే, లేదా ఆ రోజే నిన్ను హాస్పిటల్ నుంచి నాతో పైకి తీసుకువెళ్తాను. ఈ లోకంలో జరగని మన కాపురం పై లోకంలో జరిగి తీరుతుంది, ఇది నా శపథం.